एमएलए रघुनंदन राव पै पोलीस केसును తప్పుపట్టారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయటం ఏంటన్నారు అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా ఉన్నా నిందితుల్ని అరెస్ట్ చేయటంలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు వివేక్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను చేతిలో పెట్టుకొని ఒత్తిడి పెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పెద్దపల్లి జిల్లా పరిటనలో ఉన్న వివేక్ వెంకటస్వామి జూలపల్లిలో స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు ఒక బాధ్యతగలమైన వ్యక్తి రఘునందన్ రావు ఒక అడ్వకేట్ ఒక ఎమ్మెల్యే వారు దీంట్లో చొరవ తీసుకున్నందుకు నిన్న ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇష్యూ ఇదే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని మన షకీల్ కొడుకు కేసు ఇలాంటి అన్ని చోట్ల కూడా టిఆర్ఎస్ నాయకులు ఉన్న కేసులన్నీ కూడా దీంట్లో తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైతే నిజంగా నిందితులు ఉన్నారో వాళ్ళను A6 A7 పెట్టి కేస్ ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ ని చేతిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి కేసీఆర్ కి నేను ఇదే హెచ్చరిక ఇస్తున్నాను ఇది ప్రజా ప్రతినిధుల మీద ఎవరైతే ఆపోజిషన్ పార్టీలో ఉన్నారో మీకు ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి సరైన న్యాయం చేయాలి న్యాయం చేయకుండా అధర్మం వైపుండి ప్రజలను హింసిస్తే ప్రజలు ఊరుకోరు మంచి పరిపాలన చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఒక నియంతృత్వ పాలన ఈ బంగారు కుటుంబం చేయడానికి తెలంగాణని వాడుకుంటున్నాడని చెప్పి ప్రజలలో ఒక విరక్తి కలుగు ఎక్కడైతే న్యాయం చేయాలనో ఎక్కడైతే ధర్మం చేయాలనో ఇక్కడ ప్రజల వైపు ఉండాలి కానీ ఈ ఎమ్మెల్యేల వైపు ఉండి ఎమ్మెల్యేల కొడుకులను బజాయించిన ఇంకే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు ఏదైతే పెడుతున్నామో ఇది సరైన పద్ధతి కాదు ఈ మానుకో నీ గ్రాఫ్ పడిపోతుంది ఇంకా ఎక్కువ గ్రాఫ్ పడిపోయిందంటే నీకు నీ కుటుంబానికి నష్టం అవుతుంది మీరు అది గమనించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరించడం జరుగుతుంది